ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ రాష్ట్రాలకి సెంటిమెంట్స్ ఉండవు. వ్యాక్సిన్ కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఏ రాష్ట్రానికి ఇవ్వాలి, ఏ వ్యాక్సిన్ ఇవ్వాలి, ఎంత డోసు ఇవ్వాలి, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. మనం దాన్ని తోసిపుచ్చలేము. ఇవాళ ఆక్సిజన్ కూడా ఉంది. ఆక్సిజన్ కూడా ఒక రాష్ట్రంలో జీరో ప్రొడక్షన్ ఉంటుంది, ఒక రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రొడక్షన్ ఉంటుంది. మీకు తెలుసు, ఇది ఉక్కు కర్మాగారంలో మాత్రమే నిలువ ఉంటుంది, అక్కడ మాత్రమే ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. నిన్న మొన్న ప్రధానమంత్రి ఒక మాట చెప్పింది, కేసులు కనుక పెరిగితే, ఆక్సిజన్ కనుక అవసరం పడితే, మన అవసరం అయితే ఇండస్ట్రీస్ అనేది బంద్ పెట్టుకుని అయినా కూడా దాన్ని మెడికల్ ఆక్సిజన్గా కన్వర్ట్ చేసుకుని పంపాలని చెప్పి చెప్పింది. ఇచ్చింది ఆల్రెడీ. ఇలా ఇప్పుడు ఇప్పుడు ఇవాళ చూసినా కేంద్ర ప్రభుత్వం రెమిడిసివిర్ మీద కూడా రేట్ నిర్ణయించింది. 889 రూపీస్ 900 లేదు. నేను మొదటి నుంచి చెప్తా వస్తున్నా, ఇవాళ 6 డోసులు కలిపితే, రెమిడిసివిర్ 6 డోసులు కలిపితే 5000 రూపాయలకు రావాలి. కానీ 150000 రూపాయలకు బ్లాకులో అమ్మిందని చెప్పి మీరు వార్తలు రాశారు. ఇంత బాధ్యత చెప్పండి. 6 డోసులు కలిపితే దాని కాస్ట్ 5000 రూపాయలు. కానీ ప్రజల యొక్క ఆందోళన మీద ఆధారపడి 150000 రూపాయలు కూడా చేసిందని చెప్తారు. ఇలా కేంద్రం పెట్టింది కాబట్టి ప్రజలకు అవేర్నెస్ వస్తుంది.